హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఓ వికాస్ రాజుతో భేటీ అయ్యారు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్, మధుయాష్కి, అంజనీ కుమార్, మహేష్ కుమార్ గౌడ్ సీఓ వికాస్ రాజును కలిశారు. కాంగ్రెస్ ముఖ్య నేతలు బీఆర్ఎస్ ప్రభుత్వంపై నాలుగు అంశాలపై కంప్లైంట్ చేశామన్నారు. సీనియర్ నేత ఉత్తమ్ కుమార్ 6,000 కోట్ల రైతు బంధు నిధులను కాంట్రాక్టర్లకు ఇస్తున్నారని చెప్పారు. రైతు బంధు నిధులను తమకు అనుకూలమైన కాంట్రాక్టర్లను ఇస్తున్నట్లు ఫిర్యాదు చేశారు. 2-3 రోజులుగా అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని ఆరోపించారు. అసైన్డ్ ల్యాండ్ రికార్డుల మార్పుపై సీఈఓకు ఫిర్యాదు చేశామన్నారు. రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలోని అసైన్డ్ ల్యాండ్ రికార్డులు మారుస్తున్నారని ఆరోపించారు ఉత్తమ్. ఇక మరోవైపు డిసెంబర్ 4న సీఎం కేసీఆర్ రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహిస్తుండటంపై కూడా కంప్లైంట్ చేశామన్నారు లీడర్లు. నచ్చిన ఫేవరెట్ కాంట్రాక్టర్స్ కి డిస్పర్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన ప్రొసీజర్ ఫాలో కావడం లేదు. దీంట్లో సరైన ప్రొసీజర్ ఫాలో కావాలని చెప్పి చీఫ్ సెక్రటరీని ఆదేశించమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పాము. రెండోది రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 1,000 ఎకరాల అసైన్ ల్యాండ్స్ ధరణి పోర్టల్ పై ల్యాండ్ రికార్డ్స్, టైటిల్ రికార్డ్స్ గత 2-3 రోజులుగా మారుస్తున్నారని చెప్పి మాకున్న సమాచారము. అసైన్ ల్యాండ్స్ యొక్క ల్యాండ్ రికార్డ్స్ మార్చొద్దు. ఈ 2-3 రోజుల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే ముందు 6,000 కోట్లు కాంట్రాక్టర్లు ఇవ్వడంలో, అదేవిధంగా సిటీ చుట్టుపక్కల జిల్లాల్లో అసైన్ ల్యాండ్స్ రికార్డ్స్ మారుస్తున్న ఆరోపణలు మేము చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సిఇఓ ద్వారా ఇవ్వడం జరిగింది. చీఫ్ సెక్రటరీకి ఈ విషయాలు ఫార్వర్డ్ చేసి వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి కోరడం జరిగింది.